ఎవరూ లేరా ఇంకా అనౌన్స్ చేసినా కూడా యా వచ్చారు. హాయ్ అండి అందరికీ, జై శ్రీరామ్. ఇవాళ నేను లైక్ వచ్చిన రీజన్ అంటే మీకు కోపం రావచ్చు, అది ఎవరికైనా కోపం రావచ్చు, బట్ ఇట్స్ ట్రూ. నేను వచ్చింది మాత్రం ఒక విషయం మీతో చెప్పడానికి వచ్చాను. అది ఏంటి అంటే ఫేక్ ఐడీస్ గురించి మాట్లాడడానికి నేను ఇప్పుడు లైక్ వచ్చాను. ఫేక్ ఐడీస్ అంటే నా ఫేక్ ఐడీ అకౌంట్స్ కాదు, మీ ఫేక్ అకౌంట్స్ గురించి మాట్లాడడానికి వచ్చాను. నాకు అర్థం కాదండి, ఎందుకండి మీకు ఒరిజినల్ ఐడీస్ నుంచి మాట్లాడలేరా, ఎందుకు ఫేక్ ఐడీస్ వాడుతున్నారు? ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫేక్ ఐడీస్ వల్ల యూజ్ ఏంటి? మీరు మన హిందూ సోదరులు వచ్చి క్రిస్టియన్స్ తిట్టడం, క్రిస్టియన్ సోదరులు వచ్చి హిందూస్ని తిట్టడం, ఇంతేనా? ఏం ఉపయోగం ఉందండి ఫేక్ ఐడీస్ వల్ల? ఏ ఒరిజినల్ అకౌంట్స్ నుంచి మీరు మెసేజ్లు పెట్టలేరా? ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసిన ఒక్కొక్కరికి, నేను హిందూస్ అని కాదు క్రిస్టియన్స్ అని కాదు, అందరికీ ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. ఎందుకు అలాగా ఒరిజినల్ అకౌంట్స్ నుంచి మాట్లాడలేరా? ఫేక్ ఐడీస్ నుంచి ఎంత దారుణమైన మాటలు అంటే నేను నా లైఫ్లో అలాంటి మాటలు చూసి ఉండను. మీరేమో వాళ్ళ ఆడవాళ్ళ మీద పోస్ట్ పెడతారు, వాళ్ళు వచ్చేమో మన హిందూస్ మీద పోస్ట్ పెడుతుంటారు, ఇంకింతేనా? దీనివల్ల ఏం సాధించుకుందామని? మీరు క్రిస్టియన్ సోదరి మనల్ని పోస్ట్ పెడుతుంటారు, వాళ్ళేమో మనల్ని హిందూస్ గురించి పోస్ట్ పెడుతుంటారు, దీనివల్ల ఎవరికి లాభం? ఏమొస్తుంది మీకు? ఈగో సాటిస్ఫాక్షన్? మీరేమో ఒరిజినల్ అకౌంట్ నుంచి తిట్టే ధైర్యం ఉండదు, ఫేక్ ఐడీస్ నుంచి తిడుతూ ఉంటారు వాళ్ళని. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు మన అమ్మల్ని, అక్కల్ని, చెల్లెలని, అన్నల్ని, తమ్మల్ని అందరి మీద బూతులు తిడుతున్నారు. మీరు తక్కువ, మీరు వాళ్ళ అమ్మల్ని, అక్కల్ని, అందరిని మీరు తిడుతున్నారు. ఏమొస్తుందన్నా మీకు? ఈగో సాటిస్ఫాక్షన్ అంతే కదా. మీరు వాళ్ళని తిడితే, వాళ్ళు మిమ్మల్ని తిడితే వచ్చేది ఈగో సాటిస్ఫాక్షన్. ఈగో సాటిస్ఫాక్షన్ వల్ల ఎవరికి యూజు? మనము దేని గురించి ఫైట్ చేస్తున్నాం? హిందూ ధర్మం గురించి ఫైట్ చేస్తున్నాం, అవునా? అలాంటప్పుడు మనం ఒక నీట్గా డీసెంట్గా ఫైట్ చేయాలి. అంతేకాని ఎందుకు ఫేక్ ఐడీస్ పెట్టుకొని వాళ్ళని మీరు, మిమ్మల్ని వాళ్ళు, ఇది ఇక్కడ ఎవరు బలవుతున్నారో తెలుసా? మగవాళ్ళు బాగానే ఉంటున్నారు మీ ఫేక్ ఐడీస్ నుంచి. వాళ్ళని తిడతారు, వాళ్ళ నుంచి వీళ్ళ ఫ్యామిలీని తిడతారు. మగవాళ్ళు తిడుతున్నారు, బాగానే ఉంది. కానీ ఆ తిట్లు ఎవరికి తగులుతున్నాయి? ఆడవాళ్ళకు తగులుతున్నాయి. అది హిందూ సోదరి మనులకైనా సరే, క్రిస్టియన్ సోదరి మనులకైనా సరే, తిట్లు తగులుతున్నాయి కదా. ఓన్లీ లేడీస్ మాత్రమే బలవుతున్నారు ఇక్కడ. మీ ఈగోలకు వెళ్ళి మీరు పోస్టులు పెట్టేసుకుని లేడీస్ మీద, వాళ్ళు మీ అమ్మల్ని తిట్ట, వీళ్ళు వచ్చి వాళ్ళ అమ్మల్ని తిట్ట, ఇక్కడ బలయ్యేది అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు. ఎవరి చెల్లెయినా చెల్లెగా, ఎవరి అమ్మైనా అమ్మాయిగా, ఎవరి భార్య అయినా ఇది ఆడపిల్లే కదా. ఆ మాత్రం సెన్స్ లేదా? ఎందుకు ఎవడు ఏం సాధిద్దామని ఏం అవేర్నెస్ క్రియేట్ చేస్తారండి మీరు? బూతులు తిట్టుకుంటూ బూతులు నేర్పిస్తున్నారా జనాలకి? నాకు తెలియని ఎన్నో బూతులు మాట్లాడేసుకుంటున్నారు. ఓహో ఇవి కూడా ఉంటాయా అనిపిస్తుంది. ఏమొస్తుందా బూతులు తిట్టుకోవడం వల్ల ఎవడికి లాభము? ఒకసారి ఆలోచించండి. ఆ క్రిస్టియన్స్ అంతే, వాళ్ళు ఆ క్రిస్టియన్ సోదరులు, కన్వర్టెడ్ క్రిస్టియన్ సోదరులు కొంతమంది అంతే. వాళ్ళు ఒకటే పోస్ట్లో లేడీస్ మీద, ఏం వాళ్ళకి సిగ్గులేదు, మనకు కూడా ఉండాలిగా. ఏం సాధిస్తారు? ఫేక్ ఐడీస్ ఏం? ఆడపిల్లని నేను ధైర్యంగా వచ్చి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం కోసం ఒరిజినల్ ఐడీ నుంచి మాట్లాడుతూ ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం హిందూస్లో అని చెప్పేసి నేను డైరెక్ట్గా ఫైట్ చేస్తున్నాను. ఒక ఆడపిల్లని అయ్యండి, మగాళ్ళు అయ్యుండి మీరు ఫేక్ ఐడీస్ పెట్టుకొని వాళ్ళమ్మల్ని, అక్కల్ని, వాళ్ళేమో మనమ్మల్ని, అక్కల్ని తిట్టుకుంటూ పోస్టులు పెట్టుకుంటూ ఏమొస్తుందండి? నాకు అర్థం కాదు. ఈగో సాటిస్ఫాక్షనా? మీ ఈగో సాటిస్ఫాక్షన్కి బలయ్యేది ఎవరో తెలుసా? అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు తప్ప మీ మగాళ్ళు బాగానే ఉన్నారుగా. ఈ తిట్టుకోవడం ఎందుకు? హిందూ ధర్మం, ఇతర కులాల మతాలను విమర్శించమని తిట్టమని హిందూ ధర్మం పరీక్షించడం తప్పు కాదు, మరి ఇతర మతాలను విమర్శించడం తప్పు? ఇక్కడ ఎవరు ఎవరిని విమర్శించట్లేదు. ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తారు, ప్రశ్నించండి. అంతేగాని ఒకరికొకరు బూతులు తిట్టుకుంటూ, అరే మీ అమ్మ అమ్మలు అక్కలైనా ఒకటే, ఎదుటోళ్ళ అమ్మలు అక్కలైనా ఒకటే, కులాలు మతాల సంగతి పక్కన పెడితే ముందు మన హ్యూమన్స్ ముందు రెస్పెక్ట్ ఇవ్వండి, లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వండి. అసలు ఎన్ని బూతులు తిట్టుకుంటున్నారంటే ఓ మై గాడ్, ఎదురుంగుంటే నేను ఇంకొకొక్కళ్ళని తంతుండే. అంత తిట్టుకుంటున్నారు మీరు బూతులు.
వేరే యాదవులు వాళ్ళు, కొంతమంది క్రిస్టియన్ కన్వర్టెడ్ ఉన్నారు, కొంతమంది పోకిరి యాదవులు ఉన్నారు, వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు, ఒరేయ్ నాకు మీ మీద కేసు పెట్టడం నాకు అసలు మ్యాటరే కాదు. నాకు మీ మీద కేసు పెట్టడం మ్యాటరే కాదు. నా రిలేటివ్స్లోనే డిఎస్పీలు అందరూ ఉన్నారు, నాకు పెద్ద మ్యాటర్ కాదు, నా చుట్టాలి నా దగ్గర వాళ్ళు. అయినా సరే నాకు నిన్ను సైలెంట్గా ఉంటున్నాను. ఎందుకో తెలుసా, ఈ కులాల మతాల గొడవల్లో, ఈ కుల మతాల గురించి లేదంటే ఈ వీటి గురించి ఫైటింగ్లో మీరు పర్సనల్గా మీ పర్సనల్ లైఫ్ దెబ్బతింటుందేమో, అలా తినకూడదు అనే ఒకే ఒక సదుద్దేశంతో నేను మీ మీద కేసులు ఫైల్ చేయకుండా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఉంటున్నాను. అర్థమవుతుందా? ఎంతసేపు కేసు ఫైల్ చేసి ఎంతసేపు నాకున్న ఏదో ఉంటారు కదా, ఎవరికో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఎంతసేపు మిమ్మల్ని పట్టుకోవడానికి నాకు 24 అవర్స్ పట్టదు. కానీ నేను ఇప్పటి వరకు చాలాసార్లు అనుకున్నాను వీళ్ళ మీద కేసు ఫైల్ చేద్దామని. ఒక 10 మినిట్స్ కూర్చొని ఆలోచించాను. ఏమని ఆలోచించాను, అరే పాపం వాళ్ళ జీవితం ఎందుకు నాశనం అవ్వాలి, ఒక మాట వాళ్ళు అన్నారు దానివల్ల ఎవరికి నష్టం లేదు, అలా అని చెప్పేసి వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేయడం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే స్టూడెంట్స్ లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుంది, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ లైఫ్, ఎవరి లైఫ్ అయినా స్పాయిల్ అవుతుందిగా అని ఆలోచించి నేను మీ గురించి, మీరు క్రిస్టియన్ సోదరులు అయినా సరే, అది హిందూ సోదరులా క్రిస్టియన్ సోదరులా కాదు, ఎవరి జీవితమైనా జీవితమే, అది ఆలోచించి నేను మీ మీద ఇప్పటి వరకు పోస్టులు కాదు ఇన్ ద సెన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. నాకు మా చుట్టాల్లోనే ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, డిఐజీలు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ నేను ఎప్పుడూ కేసు ఫైల్ చేయలేదు. నేను ఒక కాల్ చేసి చెప్తే మీ బతుకులేంటి, నేను ఒక్క ఫోన్ చేసి మీ గురించి చెప్తే మీ బతుకులేంటి, స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అయ్యి కదా, మీ జాబ్లు ఏమైనా ఉంటే గవర్నమెంట్ సస్పెండ్ అవుతారు కదా. ఇవన్నీ ఆలోచించి ఎందుకు ఒకళ్ళ జీవితాలని స్పాయిల్ చేయాలని ఒక సదుద్దేశంతో నేను ఆలోచించి, ఇప్పటి వరకు మీరు ఎన్ని విధవ పనులు చేసినా నేను ఏమీ అనలేదు. ఇప్పటి వరకు మీరు ఎన్ని పోస్టులు పెడుతున్నా, ఎన్ని తిడుతున్నా, ఎన్ని కమెంట్స్ చేస్తున్నా, ఇప్పటి వరకు నేను మాత్రం ఒక్క మాట కూడా మిమ్మల్ని అనింది లేదు. నేను మాట ఇన్ ద సెన్స్ తిట్టానేమో, 1-2 సందర్భాల్లో తిట్టుంటాను అది కమెంట్స్ రూపంలో, కానీ ఎక్కడ మీ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయలేదు. ఎందుకంటే మీ జీవితం, ఎవరైనా జీవితం రా, మీరు క్రిస్టియన్ సోదరులు అయితే ఉంటారు, రేపు పొద్దున మా ఇంట్లో వాళ్ళకి అలా అవుతుంది నాకెంత బాధ ఉంటుందో, మీ ఇంట్లో వాళ్ళు కూడా అంతే బాధపడతారు అనే ఉద్దేశంతోనే నేను మీ మీద కేసు ఫైల్ చేయట్లేదు ఇప్పటికీ. స్టిల్ తలుచుకుంటే పెద్ద విషయమేం కాదు. ఒక అమ్మాయి కేసు పెట్టింది అనుకోండి, నా సర్కిల్ అంతా పక్కన పెట్టి నేను డైరెక్ట్గా వెళ్ళి నేను ఎవరో ఎక్స్పాలా అమ్మాయిలాగా, నార్మల్ అమ్మాయిలాగా పెట్టినా కూడా అది కేసు అవుతుంది, మీరు ఇబ్బందులు పడతారు. నా మంచితనాన్ని మీరు చేతగానితనంగా తీసుకోకండి. ఏదైనా పోరాటం ఉంటే డీసెంట్గా చేసుకుందాం. మీ ధర్మం గురించి మీరు పోరాడండి, మా ధర్మం గురించి మేము పోరాడతాం అంతే తప్ప, ఇలా బూతులు తిట్టుకోవటాలు, ఒకరినొకరు ఇచ్చేసుకోవటాలు, ఫేక్ ఐడి ఒక్కొక్కడికి 20 రూపాయలకి ఫేక్ ఐడి, ఇలా ఏం ఉద్ధరిద్దామని ఏం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు మీరు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. కొంచెం ఆలోచించండి, కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి. మీరు కూడా ఎదుటి వాళ్ళ అమ్మల్ని తిట్టేటప్పుడు మనమ్మల్ని వాళ్ళు తిడితే ఎలా ఉంటుందని ఒక విషయం ఆలోచిస్తే, ఎవరు బూతులు తిట్టుకోరు. ఏ డీసెంట్గా ఒక ధర్మం గురించి ఫైట్ చేయాలంటే బూతులే అవసరమా? డీసెంట్గా ఫైట్ చేయలేరా? ఇప్పుడు నేను ఏం బూతులు వాడి ఫైట్ చేస్తున్నాను? ప్రశ్నించాలి. ఎక్కడైనా తప్పు కనిపిస్తే ఒకటి డీసెంట్గా ఒక కొంచెం ఉంటుందన్నమాట పద్ధతి, ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం ప్రశ్నించాలి. అది మానేసి ఓ ఒకటే బూతులు ఏమొస్తుందయ్యా మీకు, నాకు అర్థం కావట్లేదు. నేను మన హిందూ సోదరులకు కూడా చెప్తున్నాను, దయచేసి మీరు ఫేక్ ఐడీస్ వాడకండి. మీకు నిజంగా ధైర్యం ఉంటే ఒరిజినల్ ఐడీస్తో బూతులు తిట్టుకోకుండా నాలాగా డీసెంట్గా ఫైట్ చేయండి. ఎక్కడైనా తప్పు అనిపిస్తే ప్రశ్నించండి, అంతే తప్ప ఫేక్ ఐడీలు పెట్టుకొని దయచేసి ఎవరు అమ్మలక్కల్ని తిట్టద్దు. అందరూ ఆడవాళ్ళే, అందరూ మన చెల్లెలాగో మన తల్లెలాగో అందరికీ సేమ్, అందరికీ అదే ఒపీనియన్ ఉంటుంది, అందరికీ అదే పెయిన్ ఉంటుంది. మన అమ్మనంటే మనం బాధపడమా? అలాగే ఎదుటోడు కూడా ఫీల్ అవుతాడుగా, అది ఎందుకు ఆలోచించారు? మనం తిట్టామంటే వెరీ రేర్ కేసెస్లో తిట్టుండాలి. నేను కూడా తిడతాను వెరీ రేర్, నా పర్సనల్ టైం లైన్లోకి వచ్చి మరీ వల్గర్గా కామెంట్ చేస్తే తప్ప నేను తిట్టను. ఇక్కడ మీరు బాగుంటారు, మగాళ్ళు బాగుంటారు, మధ్యలో మేము ఆడవాళ్ళం కదా బలయ్య, ఏది నాకు క్రిస్టియన్సా ముస్లింసా హిందూసా అని కాదు, ఎవరైనా ఆడవాళ్ళే, ఎవరైనా సెన్సిటివ్గానే ఉంటారు. అర్థమవుతుందా? మీ బూతులకి ఎందుకు పక్కన ఆడవాళ్ళని బలి చేస్తారు? ఏ క్రిస్టియన్స్ అయితే ఆడవాళ్ళు కాదా, హిందూసే ఆడవాళ్ళ, ఎందుకు తిడుతున్నారు మీరు?
అవును, మొదట వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు మాట్లాడేది బూతులు. వాళ్ళు తిట్టినప్పుడు అలా కాదు ఇలా కాదని ఒకసారి చెప్పాలి, రెండుసార్లు చెప్పాలి, లేదంటే వాళ్ళని బ్లాక్ చేసి పడేయాలి. మళ్ళీ వాళ్ళకి తోడు మనం కూడా తిడితే గాడిదకి గుర్రానికి ఏంటి తేడా ఉండాలి కదా, గాడిదకి గుర్రానికి ఏం తేడా ఉంటుంది? అసలు బూతులు ఎందుకు, ఒక ధర్మం గురించి ఫైట్ చేయాలన్నప్పుడు బూతులు ఎందుకు, నేను ఏం బూతులు మాట్లాడి నేను ఈ ఫైట్ చేస్తున్నాను ఒక విషయం చెప్పండి, మీరే ఆలోచించండి. ఒక ఆడపిల్లని అయ్యుండి ధైర్యంగా ఒరిజినల్ ఐడితోటి నేను బయటకు వచ్చి నేను ప్రశ్నిస్తున్నాను, ఏ మీరు మాత్రం మీ ఒరిజినల్ ఐడీస్తో బయటికి రారు, మీరు ప్రశ్నించరు, ఎందుకంటే మీరు ఒరిజినల్ ఐడీస్తో ప్రశ్నించరు, బికాజ్ మీకు బూతులు కావాలి, బూతులే కావాలి, అందుకోసం ఫేక్ ఐడీస్. ఎవడన్నా బూతులు మాట్లాడితే ఇమీడియట్గా వాళ్ళ ఐడీస్ని బ్లాక్ చేసేసేయండి, లేదంటే రిపోర్ట్ కొట్టేసేయండి, అంతే తప్ప ఒకళ్ళకొకళ్ళు ఎందుకు ఈ హింసించుకోవడం, ఈ మాటలతో ఎందుకు? చెప్తే వింటారా? లేదు కదా, అందరినీ తిట్టడం వాళ్ళ పనే కదా. సరే, ముందు మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం ఎదుటోళ్ళని మీరు అంటే ఎదుటోళ్ళు మీరు అనే మాట్లాడతారు, వసే అంటే వాళ్ళు వసే అనే మాట్లాడతారు. కాబట్టి సరే, వాళ్ళు అంటున్నారు, వాళ్ళని బ్లాక్ చేసేయండి. ఎంతమంది నాకు పర్సనల్గా మెసేజెస్లో కొంతమంది కన్వర్టెడ్ వాళ్ళు నన్ను ఎంత విసిగిస్తానికి మెసేజ్ పెడతారు తెలుసా, అయినా కూడా నేను వెంబడే బ్లాక్ చేస్తాను, గట్టిగా లేపంటే ఒకటి రెండు సార్లు తిట్టేస్తాను, తర్వాత నేను బ్లాక్ చేస్తాను తప్ప ఏనాడు కూడా నేను అతిగా పోస్టులు పెట్టింది లేదు వాళ్ళ తల్లి అమ్మల మీద వాళ్ళ మీద. ఎప్పుడైనా రేర్, వెరీ రేర్ కేసెస్లో బూతులు మాట్లాడే వాళ్ళందరూ ఇకనే బూతులు తిట్టకుండా సక్రమంగా బ్రతకండి, ఇదే నా మాట, నా మాటే శాసనం, రుద్రా కట్టారన్న. సీరియస్గా బూతులు మాత్రం మాట్లాడకండి, ప్రశ్నించండి డీసెంట్గా, కొంచెం ఉండాలి కదండి. మనం చిన్నపిల్లలు మా తిక్కోడానికి ఇంత ఇంత వయసు వచ్చింది, అమ్మో ఆ బూతులు చూస్తుంటే నాకు కడుపులో తిప్పేస్తుంది, ఏంది ఈ మాటలు ఇట్లా కూడా ఉంటాయా అని. వాళ్ళు తగ్గట్లేదు, అట్ ద సేమ్ టైం మీరు తగ్గట్లేదు. మీరు మీ ఇద్దరు పోరాటంలో బలయ్యేది మీ అమ్మ మీ అక్క మీ చెల్లి, వాళ్ళమ్మ వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి, మీరు బాగుంటారు, మధ్యలో మేమా బకరాలు ఆడోళ్ళ బకరాలు. మీరు ఏదో చెయ్యబోయి ఏదో చేసేద్దామని చెప్పి ఇంకేంటో క్లమ్జీ ఎంత గలీజ్ చేసేస్తున్నారంటే, అంత చాలా క్లమ్జీగా, అంత అసలు నాకు ఎక్స్ప్రెస్ చేయడం కూడా రావట్లేదు, అంత గడబిడ అంత ఆగమాగం చేసేసుకుంటున్నారు. మీరే మన హిందూ సోదరులు అయినా సరే క్రిస్టియన్ సోదరులు అయినా సరే మనం ఒక దాని గురించి పోరాడాలంటే కొంచెం డీసెంట్గా పోరాడండి. మాటలు సరిపోవా, బూతులు కావాలా, నేను ఏం బూతులు మాట్లాడుతున్నాను? గర్ల్స్ ఆర్ క్రియేటింగ్ సమ్ ఫేక్ ఐడి, ఎస్ నా నోటీస్ దాకా కూడా వచ్చింది ఈ గర్ల్స్ కూడా ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి వాడుతున్నారని. కొంతమంది నాట్ అందరూ, వెరీ లెస్, వన్ ఆర్ టూ మెంబర్స్ ఉంటారు, బట్ బాయ్ జెంట్స్ కన్నా ఎక్కువైతే లేరు. సరే, వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళు అన్నం తినట్లేదు, వాళ్ళు గడ్డి తింటున్నారు అనుకోండి, మనకి సంస్కారం ఉందిగా. ఇప్పుడు నేను కూడా క్రియేట్ చేయాలంటే ఎంతసేపు ఫేక్ ఐడి చెప్పండి, నేను కూడా క్రియేట్ చేసి తిట్టొచ్చుగా, కానీ అది పద్ధతి కాదు, అది న్యాయం అసలు కానే కాదు. ఏ యుద్ధమైనా ధర్మంగా సాగాలి అంతేకాని. ఏంటి, నేను చాలామందిని చూశాను కానీ వదిలేసినా కూడా వాళ్ళు గెలుపుకొని తిట్టడం మాట్లాడు, వాళ్ళకి అవసరమా మరి, మనకి పని పాట లేదా ఫేక్ ఎదవలకు, ఫేక్ నా ఎదవలు చాలామంది ఉన్నారు, అందరినీ బ్లాక్ చేసేయండి అన్న. ఎందుకు మరి వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు మీరు టైం లైన్లో ఉంచుకొని, బ్లాక్ చేసేసేయండి. మనకి ధర్మంగా న్యాయంగా ఫైట్ చేసే వాళ్ళు నలుగురు చాలు. ఎందుకు నాకు బూతులు రావు తల్లో, నన్ను అనొద్దు కావాలంటే మా వాళ్ళని అడుగు. రుద్ర అన్నా నాకు తెలుసు నీకు బూతులు వస్తాయో లేదో, నాకు తెలియదు దాని గురించి. నువ్వు మాట్లాడినా కూడా, ఇప్పుడు రుద్ర ఉన్నాడు, మాట్లాడినా కూడా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడతాడు, వాళ్ళు మరీ శృతి ముంచారనుకోండి ఇక అప్పుడు మొదలు పెడతాడు. సరే తర్వాత మేము మాట్లాడుకున్నాం, తర్వాత నుంచి తగ్గించాడు అన్న, బూతులు మ్యాక్సిమం తగ్గింది, అంతకు ముందైతే ఉండేదేమో ఐ డోంట్ నో. బట్ రుద్ర అన్న మాత్రం ఒక పద్ధతి ప్రకారం మాట్లాడి పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. ఇంకా అవతల వాళ్ళు వినని పక్షాన విసిగెత్తిపోయి అక్కడ అప్పుడు వాడతాడు తప్ప వాడడు. ఆంటీ గుడ్ మార్నింగ్, ఫుల్ హైపర్, నో వన్ క్యాన్ మెస్ విత్ మై శైలు ఆంటీ చెక్కు, హాయ్ రహవయ్యూ. సో అది విషయం ఆలోచించండి. ఫేక్ ఐడీస్ ఫస్ట్, హిందూ అన్నలకి నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా దయచేసి మీరు ఫేక్ ఐడీస్ తీసేయండి, ఒరిజినల్ ఐడీసే ఒరిజినల్ ఐడీస్ నుంచే మాట్లాడండి, కమెంట్స్ చేయండి, అది కూడా బూతులు కాదు ఒక పద్ధతిగా. అయినా వాళ్ళు ఫేక్ ఐడీస్ వాడుతున్నారు, మనకు రిక్వెస్ట్లు పెడుతున్నారు అంటే యాక్సెప్ట్ చేయకండి, ఏం అవసరం, ఒక్కళ్ళనొక్కళ్ళు బూతులు తిట్టుకుంటూ ఎంటర్టైన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మన ఉద్దేశం ఏంటి, జనాలలో ఇన్నోసెంట్ పీపుల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి కన్వర్ట్ అవ్వకుండా ఆపాలన్నది మన ఉద్దేశం, అవునా?
అది మానేసి పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాట భారతాలు బూతులు. ఏమొస్తుందో ఏమో టైం వేస్ట్ తప్ప ఏం లేదు. ఇంకా కొంతమంది లేడీస్ కూడా అబ్బా ఎన్ని బూతులు మాట్లాడుతున్నారంటే, అరే ఎందుకమ్మా మనకి బూతులు, ఎప్పుడో ఒకసారి అంటే ఓకే అది పీక్స్లో ఉన్నప్పుడు అంటే అది ఓకే, ఎందుకమ్మా లేడీస్ కూడా బూతులు, అంతకన్నా బూతులు అవసరమా, అవతల మనం కూడా తిట్టేది ఆడవాళ్ళనేగా. నేను కూడా తిడతాను, వెరీ రేర్ కండిషన్స్లో తిడతాను అఫ్కోర్స్, బట్ రెగ్యులర్గా వాడే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి బూతులు మానేయండి, దానివల్ల వచ్చేది ఏం లేదు, మీ టైం వేస్ట్, మీకు బీపీ లేస్తుంది ఎదుటి వల్ల. మన లాంటి ఆడదే ఎదురుంగ కూడా ఉంది, మనం వాళ్ళ అమ్మని తిడుతున్నామంటే మన అమ్మ కూడా వాళ్ళమ్మ లాంటిదే, మన అమ్మని మనం తిట్టుకుంటున్నట్టే వాళ్ళ అమ్మని తిడితే. వెరీ రేర్ కండిషన్స్లో అది జరిగిందంటే దట్స్ అది డిఫరెంట్ కదా. రెగ్యులర్గా ఇదే పని, ఇంకో పనే లేదు. మన దేవతలను దేవుళ్ళను తిడితే ఊరుకోవాలా, లేదు కదా అమ్మాయిల ఫేక్ పెట్టి నాకు రిక్వెస్ట్ పెడుతున్నాను, మెసెంజర్కి వెళ్ళి మాడతాను, రిప్లై ఎవరు ఇవ్వరు, పోరగాలంట. దేవతల్ని తిడుతున్నారన్నారు కదా, అలా తిట్టినప్పుడు మీరు ఏం చేస్తారు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, చట్టపరంగా ఒకటి ఉంటుంది లీగల్గా, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అంతేగాని ఎందుకు మీరు కూడా వాళ్ళ దేవతలను పెట్టి వాళ్ళని తిట్టడం, వాళ్ళు మన దేవతలను పెట్టి వాళ్ళు తిట్టడం, ఇదేనా ఇంకా ఏం 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 మెసేజ్ ఇస్తున్నారు మీరు సమాజానికి? భరత్ అన్న బ్లడ్ నుంచి కంప్లీట్ ఆగా మరి తప్పదన్న, నేను చెప్పాను కదా స్టాప్ చేశానని బ్లడ్ సర్వీస్. సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఇదన్నమాట, మన హిందూ సోదరులు కన్వర్ట్ కాకుండా ఎంతో కొంత ఉడతా భక్తిగా కొంచెం ఏదో నా వంతు నేను కృషి చేస్తున్నాను, దట్స్ అది డిఫరెంట్ మ్యాటర్ను. సో ఆలోచించండి, మీ ఫేక్ ఐడీస్ తగలయ్యా, అవి తీసి పడేయండి. మీ నేను చెప్తున్నాను, నేను మీ సొంత చెల్లిగా చెప్తున్నాను, నాకు నాకు ఉంటుంది, నాకు హక్కు, నాకు ప్రతి ఒక్క హిందూ సోదరి మీద నాకు హక్కు ఉంటుంది అని అనుకుంటున్నాను. నేను మీ సిస్టర్గా చెప్తున్నాను, అన్నలు మీరు ఇమ్మీడియట్గా మీ ఐడీస్ ఫేక్ ఐడీస్ తీసేయండి, ఒరిజినల్ ఐడీస్ నుంచి పోరాటం చెయ్యండి, చాలా డీసెంట్గా చెయ్యండి. గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. సో వాళ్ళు ఎలాగైతే మనకు గౌరవిస్తున్నారో మనం వాళ్ళని అలాగే ఇస్తాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్నే తీసుకున్నా, వాళ్ళు నా మీద ఎంత వల్గర్ పోస్టులు విత్ పిక్స్తో సహా పెట్టి పోస్టులు పెడుతున్నారు. ఏ అన్నా నేను కేసు పెట్టలేనా, 2-3 సార్లు పెడదామని డిసైడ్ కూడా అయ్యాను, కానీ ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచిస్తే ఈ ఈ మతాల గురించి ధర్మాల గురించి పోరాటాలు ఈ విషయంలో ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఆలోచించి ఆగుతున్నాను. నాకు లేదు కదన్నా, నాకు బాధ ఉండదా, ఉంటుంది, కానీ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేదాకా వస్తే మాత్రం నేను సైలెంట్గా ఎంత బాధనైనా లోపల పెట్టుకుంటాను, తప్పితే వాళ్ళ లైఫ్ స్పాయిల్ కాకుండా చూసుకుంటాను. అంతేకాని ఏంటన్నా ఇది, ఇందులోనే తిట్టుకుంటున్నారు ఇంకా వాళ్ళని అనరా, తిట్టుకుంటున్నారు ఇంకా. యువర్ వెరీ ఫ్రాంక్ నైస్ అంట మనోహర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. సో ఆలోచించండి, నేను చెప్పిందే చెప్తున్నాను, ఫేక్ ఐడీస్ తీసేయండి తీసేయండి తీసేయండి, ఎవ్వరు కూడా బూతులు మాట్లాడదు నా టైం లైన్లో. కానీ ఎక్కడన్నా పోస్ట్లో మన హిందూ సోదరుడు ఒక్క బూతు మాట్లాడిన ఇంక ఇంకంతే అన్నా, ఇంకంతే వేస్ట్, ఇంక నా మీరు నాకు విలువ ఇవ్వనట్లే. నేను చెప్తున్నానుగా మీ ఓన్ సిస్టర్గా నాకున్న ఆ హక్కుతోటి నేను ఇంత గట్టిగా చెప్తున్నాను, సాఫ్ట్గా కూడా చెప్పట్లేదు, ఎందుకంటే నాకు హక్కు ఉంటుంది, నేను చెప్తాను డెఫినెట్గా మీకు ఇలా చేయొద్దు అని. రేపు వదిలి మా చక్కుబాయి లైవ్ అయిపోయాక ఒకసారి మన ఇద్దరం మాట్లాడుకుందాం పర్సనల్గా, వేచి. ఏ రుద్ర అన్న, అడు నా ఫ్రెండ్, ఏ మనకు, ఈజ్ మై ఫ్రెండ్, నన్ను వాడు అలాంటి అంటే ఏడిపిస్తుంటాడు సరదాగా. వై హిందూ క్రిస్టియన్స్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అఫ్కోర్స్ ఎప్పుడు తిట్టుకోవడం లాంటి వరకు వచ్చినప్పుడు మనకి హ్యూమన్ బీయింగ్స్ అని ఆలోచించాలి, కేసులు లైక్ అలా వచ్చినప్పుడు, బట్ ఎవరి ధర్మం వాళ్ళకి గొప్ప కదా, అది ఆలోచించండి. ష్యూర్ రుద్ర, చెక్కు బై, టేక్ లైట్, ఎవరు మాట్లాడుకోకండి, రుద్రన్న చెక్కు అన్న మాట్లాడుకోకండి, ఐ విల్ సపోర్ట్ ఫర్ యూ శైలు కటారి, థ్యాంక్ యూ సమ్మయ్య, మీకు మేము సపోర్ట్గా ఉంటాం మనోహర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో వాట్సాప్ ఎవరెవరు ఫేక్ ఐడీస్ తీసేస్తున్నారు, మన హిందువులే తిడతారు చాలామందిని చూశాను, వాళ్ళకి చెప్తే నువ్వు మారవరా అంటారు, ఇలాగ కంప్లైంట్ ఇస్తూ పోతే అదే మన పని అవుతుంది, కానీ ఫేక్ గల్ని పెట్టుకోవడం కష్టం కదా. అన్నా ముందు మనం ఎవరికన్నా చెప్పాలి అంటే ముందు మనం అది ఫాలో అవ్వాలి కదన్నా, మనమే ఫేక్ ఐడీలు పెట్టుకొని ఎదుటి వాళ్ళ ఫేక్ ఐడీల గురించి ఎలా మాట్లాడుతూ, ముందు మీరు మీ ఫేక్ ఐడీస్ తీసిన తర్వాత మనం వాళ్ళ ఫేక్ ఐడీస్ మీద యుద్ధం చేద్దాం. నేనే మాట్లాడతాను, అప్పుడు నేనే మాట్లాడతాను, ముందు మన వాళ్ళని చక్కగా పెట్టుకొని తర్వాత వాళ్ళ గురించి మాట్లాడదాం. నాకు మాత్రం ఒకటే ఐడీ ఉంది, అది కూడా నా ఒరిజినల్ ఐడీ. అబ్బా రవికిరణ్ తెలుసు ఇష్యూ, నాకు కోపం తెప్పికి ఇంకా.
సో ఆలోచించండి. రుద్ర అన్న ఉన్నాడు చూడండి, ఆ అన్న చూడు, అది తను ఒరిజినలే కాకపోతే ముందు రుద్రాసం ఏదో మారింది, అంత జస్ట్ ఒక వర్డ్ మారింది, అది కూడా శివుడు నేమ్ వచ్చేలాగా పెట్టుకున్నాడు. అలా ఉండాలి, ధైర్యంగా వస్తే రారా చూసుకుందాం అన్నట్లు ఉండాలి. ఎందుకన్నా అలా ఫేక్ ఐడీలు పెట్టుకుని పిరికి పందల్లాగా ఏమొస్తుందో నడపిల్ల నన్ను చూసి కొంచెం ఆలోచించండి. అరే నేనే వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడలేరా? నాకు ఒకటే ఐడియా ఉంది, అది కూడా ఒరిజినల్. వెరీ గుడ్ శ్రీకాంత్ గారు, మీ మనస్సాక్షికి చెప్పకండి నేను శ్రీకాంత్ గారిని అనట్లేదు. ఎవరైతే ఒకటే ఐడియా ఉంది, ఒకటే ఐడియా ఉంది అని మాట్లాడుతున్నారో వాళ్ళు నాకు సమాధానం ఇక్కడ చెప్పక్కర్లేదు, మీ మనస్సాక్షి చెప్పండి. మీకు తెలుసు మీకు ఫేక్ ఐడీస్ ఉన్నాయో లేవో అనేది మీ మనసుకు తెలుసు. మీ మనస్సాక్షిని కూడా మీరు మోసేస్తున్నారంటే నేను ఇంకేం చేయలేను, నేను ఎంతవరకు చెప్పగలను, అంతవరకు చెప్పగలను. మీ మంచి కోరి అది శ్రీరామనవమి అడ్వాన్స్ ఆల్. మీకు కూడా ఉన్న ఐడీ పాస్వర్డ్ని గుర్తుంచుకోవడానికి కష్టంగా ఉంది, ఇంకా ఫేక్ ఐడీనా సందీప్ మనోళ్ళలో కూడా ఫేక్ ఐడీ ఉన్నారు, వాళ్ళలో అయితే ఓల్డ్ ఫేక్ ఐడీస్ ఉన్నాయి. కాబట్టి ముందు మనల్ని ఫేక్ ఐడీస్ తీపేవి అని చెప్పి తర్వాత వాళ్ళ మీద ఫైట్ చేద్దాం. రియల్ ఐడి నుండి పోరాటం చేస్తాం అది అందరికీ తెలుసు, కానీ తీటిప్స్ బ్లాక్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి ఏమీ లేదు, వాడు బ్లాక్ చేయమనగా బ్లాక్ చేసేస్తారా? లేదు కదా, మనం ఒకటి అప్లోడ్ చేస్తాం కదా, మనం ఒరిజినల్ ఐడి ఇస్తే బ్లాక్ అవ్వదు కదా, మా అంటే 1-2 డేస్ అవుతుంది తర్వాత. కాబట్టి ఆలోచించండి, మీరు ఏదైనా సరే డీసెంట్గా మాట్లాడండి, ఒక పద్ధతి ప్రకారం మాట్లాడండి, అంతకు మించి బూతులు కానీ. నాకు ఫేస్బుక్లో మన హిందూ సోదరులు మాట్లాడితే మాత్రం ఇంకా క్రిస్టియన్స్ కన్వర్టెడ్ కొంతమంది ఎదవాలి అంటారా, వాళ్ళ సంగతి మళ్ళీ నేను మాట్లాడతాను చెప్తాను. వాళ్ళకి కడుపుకనం తినే వాళ్ళు అయితే ఫేక్ ఐడీస్ వాడు, బూతులు మాట్లాడరు. ఇలా మరీ పిక్స్ అయిపోయింది, వాడు పర్సనల్గా కమెంట్ చేస్తాడు అంటే వెరీ పీక్గా ఉన్నప్పుడు అంటే సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఓకే అది అగ్రీ చేయొచ్చు. బట్ రెగ్యులర్గా లేడీస్ని అమ్మల్ని అక్కల్ని అది క్రిస్టియన్స్ ఆ ముస్లిమ్స్ ఆ హిందూస్ అని కాదు, లేడీస్ గురించి ఎవరన్నా మాట్లాడారు అనుకోండి నేను అస్సలు ఊరుకోను, సమస్య లేదు. నాకేమీ ఆడవాళ్ళు ఎవరు నాకు శత్రువులు కాదు, అందరూ నాకు ఒకటి, అందరూ సమానం, ఆడవాళ్ళందరూ సమానమే నాకు, అలా ఏం లేదు. మళ్ళీ అమ్మ గురించి పోరాటం వచ్చినప్పుడు దట్స్ డిఫరెంట్, అది కూడా డీసెంట్గా మాట్లాడుకుంటాం తప్ప ఎవరు తిట్టుకోము లేడీస్. ఐ హావ్ 3 IDs ఇస్ ఫ్రాంక్ గా చెప్పాను ఫర్ ఆల్ 2 IDs ఎందుకు ఉంటాయి, రీజన్ గర్ల్. ఏమో అన్న మీ ఇష్టం, మీరైతే ఐడీస్ తీసేయండి నేను చెప్తున్నాను కదా. నమస్కారాలు అమ్మూరు తల్లి, నమస్తే అన్న, మధు అన్న. సో అన్నలు ఇందుకే నేను లైవ్కి వచ్చాను, దీని గురించి మాట్లాడడం కోసమే నేను లైవ్కి వచ్చాను, అంతే. ఆలోచించండి, నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు, బట్ మీరు ఆ ఫేక్ ఐడీస్లో బూతులు తెచ్చుకోవడం వల్ల టైం వేస్ట్ తప్ప యూజే లేదు. నా అకౌంట్ క్లోజ్ అయ్యింది నీకు తెలియదు, అది మళ్ళీ ఈ రోజు కూడా జరిగింది అంటే నా టైం లైన్లో చూడు. నేను బ్లాక్ చేసింది, నేను 2 IDs క్రియేట్ చేశాను, నాది ఫేక్ కాదు కదా, అది గమనించండి మీరు, కాకపోతే నేను నా ఫొటోస్ అప్లోడ్ చేయను ఎందుకంటే నాకు అవసరం లేదు, నేను చేసే పని మీరు గుర్తిస్తే చాలు, సపోర్ట్గా ఉంటుంది అన్న. మిమ్మల్ని మీ ఫోటోలు మాట్లాడదు, ఒరిజినల్ ఐడీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. గొర్రెలకైనా పందులకైనా బుద్ధి చెప్పేది ఉంటే నా ఒరిజినల్ ఐడీతోనే చెప్తాను, అండ్ ముందు కూడా అలాగే చెప్తూ ఉంటాను. వెరీ గుడ్ శ్రీకాంత్ గారు, బూతులు మాట్లాడకండి, డీసెంట్గా చెప్పండి, వింటే వింటారు, వినేదాకా ఫైట్ చేద్దాం. కానీ బూతులు ఎందుకన్నా, అవసరం లేదు కదా. సో చెప్పండి ఇంకేంటి విశేషాలు, మీకు ఫేక్ ఐడీస్ ఉన్నాయని నాకు తెలుసు, ముందే తీసేయండి. నరసింహ గారు, చెల్లమ్మ ఎలా ఉన్నారు, బాగున్నానన్న, జై శ్రీరామ్. సో ఇంకా ఏంటి, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా క్రిస్టియన్స్? మీరు కూడా, నేను ఇప్పటి వరకు మానలు కాబట్టి నేను అడిచాను, నేను మీకు కూడా చెప్తున్నాను, మీ నేను కూడా మిమ్మల్ని యాజ్ అ సిస్టర్ ఐ మీన్ బ్రదర్స్గా భావించి చెప్తున్నాను, దయచేసి మీరు మీ వేరే వాళ్ళ అమ్మ వాళ్ళని తిట్టకండి, అప్పుడు ఎమ్మటే వాళ్ళు మీ అమ్మ వాళ్ళని తిడతారు కదా. అఫ్కోర్స్ మీది ఫేక్ ఐడి, మా నేను ఎవరికి తెలియదు అనుకుంటున్నారు, కానీ మీ మనస్సాక్షికి తెలుసుగా వాడు తిట్టేది మీ మమ్మీనే అని, అది కాస్త ఆలోచించండి. ఆలోచించి మీరు కూడా ఫేక్ ఐడీస్ తీయండి, జస్ట్ ఒరిజినల్ ఐడీస్తో మాత్రమే ఫైట్ చేయండి. ఎవరి ధర్మం గురించి వాళ్ళు ఫైట్ చేయొచ్చు, తప్పులేదు, కానీ ఒక పద్ధతి ఉంటుంది. లేడీస్ని తిట్టుకుంటూ ఫైట్ చేయడం వల్ల ఏం యూజో నాకైతే అర్థం కావట్లేదు, మీరే ఆలోచించండి మరి అది ఏం యూజు ఏంటి అనేది మీకే తెలియాలి.
శైలు, నాది ఒరిజినల్ ఐడి శుభోదయం శైలు. వెరీ గుడ్ అన్న, రాములు అన్న, శివశ్రీ. మాటలతో వినని వాడికి చేతులతో చెప్పాలి అన్న. ఈ పేరేంటి? నాని, నాని. అఫ్ కోర్స్ మాటలతో వినటానికి చేతులతో చెప్పాలి అంటే కరెక్టే. ఇప్పుడు చూడాలి, కొన్ని అవకాశాలు ఇవ్వాలి, ఎవరికన్నా అవకాశాలు ఇవ్వాలి. ఏ నేను పెట్టలే నా కేసు వాళ్ళు నా మీద ఎంత ఆఖరికి నిన్ననో ఇవ్వాలి. ఎవడో ఎవడో పెట్టాడంట, నాకు ఎవరో చెప్పారు, ఎవరో ఇట్లా పెట్టారంటే నేను లైట్ తీసుకున్నాను. ఎందుకంటే వాడికి బుద్ధి వస్తుంది, వాడికే బుద్ధి వస్తుంది, అంతే. అంతేగాని నేను కేసు పెట్టాలంటే ఎంతసేపు అన్నా రియాక్ట్ అవ్వడం పెద్ద విషయం కాదు. కానీ మనం ఒకళ్ళ లైఫ్ స్పాయిల్ చేస్తున్నాము అని అది కరెక్ట్ కాదు కదా. అలా లైఫ్ స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదు. మనం ఒకడి మీద కేసు పెట్టాము అంటే వాడు ఇంకా మన లైఫ్ని కంప్లీట్గా ఏ రేంజ్లో స్పాయిల్ చేసి ఉంటేనో మనం కంప్లైంట్ ఫైల్ చేయాలి తప్ప, ఇలా ప్రతి చిన్నదానికి కంప్లైంట్స్ ఫైల్ చేసుకుంటూ కూర్చొని ఎదుటి వాళ్ళ లైఫ్లు స్పాయిల్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ వీడికి తెలిసి తెలియక వీడు తప్పు చేస్తాడు, కానీ వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు కదా. వాళ్ళ అమ్మ వాళ్ళకి వీడు ఏం తిడుతున్నాడు, ఫేస్బుక్లో ఏం చేస్తున్నాడో తెలియదు కదా. వీడే పొద్దున జైలుకి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? వాడు మళ్ళీ బయటకు వచ్చాక వాడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది, వాడికి ఏం ఆఫర్స్ రావు. కాబట్టి నేను చెప్పేది, నేను అందుకే ఓపిక పడుతున్నాను. పెద్ద విషయమేం కాదన్న, ఇవాళ రేపు ఫేక్ ఐడీగాలను పట్టుకోవడం అసలు మ్యాటరే కాదు. నువ్వు మా చెల్లి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అందరూ మీలా లక్ష్మీదేవిలా అండ్ ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెంకట అన్న, జై శ్రీరామ్. ఎలా వస్తుందిరా నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎవరికి కూడా బుద్ధి అన్నా వాళ్ళకి బుద్ధి రాదు అని చెప్పేసి మన టైం వేస్ట్ చేసుకోవాలా? మన 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 మనదేంటి, మనం పీపుల్లో, మన ఎవరైతే ఇన్నోసెంట్ హిందూస్ ఉంటారో కన్వర్ట్ అయ్యే వాళ్ళు, వాళ్ళు కన్వర్ట్ కాకుండా మనం చూసుకోవాలి. మనం జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి, అంటే వాళ్ళలో ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇది మన టార్గెట్. అంతకు మించి బూతులు తిట్టుకొని టైం వేస్ట్ అన్నా, ఇంత ఇంత బాగా ఇంత పెద్ద మెసేజ్ టైప్ చేసుకుంటూ బూతులు అవసరమా అన్న? అవసరం లేదు కదా. తెలియాలి కొడుకు ఏం చేస్తున్నారో తెలియాలి. ఏమో అన్న నీకైతే ఎక్కడ, నేను ఈవెన్ మెసేజ్కి రిప్లై కూడా చాలామందికి ఇవ్వను. ఎందుకంటే ఎందుకు టైం వేస్ట్? మనం మన టార్గెట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, అదొకటి చేసుకుంటే ఆటోమేటిక్గా మన హిందోసెంట్ హిందూ సోదరులు మారిపోతారు అని ఒకటి పెట్టుకోండి. మీరు ఒక్కోసారి పిక్లు పెడతారు, సూపర్గా ఉంటారు అమ్మోరు తల్లిగా జయజమ్మగా. కానీ మీరు నిన్న సూసైడ్ గురించి మాట్లాడినప్పుడు చివరిగా ఏడ్చారు కదా, నాకు బాధగా అనిపించింది. చెల్లెమ్మ నాకు ఏడుపు వచ్చింది. మీరు సున్నితమైన మనసు, నేను కూడా అంటే కొంచెం ఎమోషన్ అయ్యాను. బేసిక్గా నేను ఏడను, నేను చాలా స్ట్రాంగ్ అమ్మాయిని. ఎప్పుడైతే మా డాడ్ టాపిక్ వస్తుందో అప్పుడు మాత్రం నేను చాలా సెన్సిటివ్ అయిపోతాను. అంతకు మించి నేను ఏడ్చేంత సీన్ లేదు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ లేడీ. మా ఇంట్లో అమ్మకి, నాన్నకి, అన్నయ్యకి, అందరికీ తెలిసి నేను ఎఫ్బీలో ఏం చేస్తున్నాను. నేను నీ గురించి మాట్లాడలేదు, నేను మాట్లాడేది క్రిస్టియన్ సోదరుల గురించి, వాళ్ళు నా మీద పెట్టే పోస్టుల గురించి. నా మీదే అని కాదు, వేరే ఆడవాళ్ళ మీద పెట్టే పోస్టుల గురించి. వాళ్ళు పెట్టారంటే మీరు పెట్టద్దు. ఎందుకు? నేను చూసాను ఎవరో ఒక అమ్మాయి ఇంతలా ఉంటుంది, ఆ అమ్మాయి పేరు కూడా నాకు సరిగ్గా గుర్తుండదు. ఆ అమ్మాయి గురించి మీరు చాలా పోస్టులు పెడుతుంటారు సమ్టైమ్స్, ఆ అమ్మాయి పిక్స్ పెట్టే అమ్మాయి ఎవరో, మరి పేరు కూడా నాకు అంత ఐడియా లేదు, ఇంత లావుగా ఉంటుంది అమ్మాయి. ఎందుకు అమ్మాయి గురించి పెట్టడం ఎందుకు అవసరమా? ఆలోచించండి. శైలు, జై శ్రీరామ్. కరే రవికిరణ్ అన్న, జై శ్రీరామ్. కాబట్టి ఆలోచించండి, ఫేక్ ఐడీస్ తీసేయండి. సో ఇంకా ఏంటి విశేషాలు? వన్ మ్యాన్ షోలాగా ఎప్పుడు నేనే మాట్లాడుతూ ఉంటాయి కదా పాపం. సో ఇంకా ఏంటి సోదరులారా, చెప్పండి మీ మీ అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేయండి, నేను మాట్లాడాలి మీతో. గిరి హిందూ, జై శ్రీరామ్ అన్న. సో ఆలోచించండి, సమ్ ఏదో పేరు చెప్తున్నాడు. నేను నా నోట్లోంచి కొంతమంది పేర్లు చెప్పి వాళ్ళని వాళ్ళ రేంజ్ పెంచడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను ఎవరి పేర్లు చెప్పను. కొంతమంది క్రిస్టియన్ కన్వర్టెడ్ పీపుల్ ఉన్నారుగా, వాళ్ళ పేర్లు చెప్పి నా నోరు పాడు చేసుకొని వాళ్ళ రేంజ్ పెంచను, కాబట్టి నేను పేర్లు మెన్షన్ చేయను వాళ్ళ గురించి, వాళ్ళకే ఎలుగుద్ది. నేను అలాంటి పేర్లు నా నోట్లోంచి చెప్పను, బికాస్ ఐ మే హిందూ, రైట్? కాకపోతే గొర్రెగాళ్ళు వినరు కదా అక్క, మంచికి మంచి చెడుకు చెడు, అందుకే గొర్రెలను అలానే ఎదురు. మంచికి మంచి చెడుకు చెడు అని కూర్చుంటే ఇప్పటికి నా లిస్ట్లో ఒక 20 మంది క్రిస్టియన్ కన్వర్టెడ్ పీపుల్ జైల్లో కూర్చొని ఊచా లెక్క పెట్టుకుంటూ ఉంటారు. నేను బయటికి కూడా రాను, నేను పోనిస్తే
మనసు నేను పట్టించానంటే బయటికి కూడా రానేను, నేను పోరాడితే బలంగా పోరాడతా, లేకపోతే ఆలోచిస్తా వాళ్ళ లైఫ్ల గురించి. అది వాళ్ళు 20-30 మంది ఇవాళ జైల్లో ఊచలెక్క పెడుతుండేవాళ్ళు, నేను కూడా అలాగే చేస్తే వాళ్ళలాగా, కానీ తప్పు. వాళ్ళ జీవితాలు ఎందుకు స్పాయిల్ చేయాలి? వాడేదో గడ్డి తినేవాడు, నోరు జారేవాడు అని చెప్పేసి మనం వెళ్ళి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయకూడదు కదా. అందుకని నేను సైలెంట్గా ఉన్నాను. వన్స్ నేను పెట్టాను అనుకోండి, వాళ్ళని బయటికి కూడా రానివ్వను, అంత మొండిదాన్ని నేను. చాలా చాలా మొండి, మామూలు మొండి కూడా కాదు. శైలు ప్లీజ్, గొర్రెలుగా మారిన వారిని సోదరులు అని పిలవకు. ఇప్పుడు అఫ్కోర్స్ మీ మనోభావాలకు అర్థమయ్యాయి, కానీ అందరినీ అన్నదమ్ముల్లాగే భావించాలి కదా. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా సరే మనం అన్నదమ్ముల్లాగే భావించాలి. ఏమంటే వాళ్ళు దారి తప్పారు, మన హిందూసే కదా, మన హిందూసే దారి తప్పి కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు మన ఇంట్లో మన అన్న తప్పు చేశాడని చెప్పేసి వాడిని వదిలేయలేముగా, వాడికి ఏదో బుద్ధొచ్చులో చెప్పి వాడికి కళ్ళు తెరిపించి వాడి తప్పు వాడు అర్థం చేసుకునే చేస్తాం. సో అంత మాత్రం వాడిని అసహించుకోలేముగా. ఇది కూడా అంతే. కోపం చల్లారిందా? నాకు కోపం, నాకెందుకు కోపం? నాకు మీ మీద కోపం. వాళ్ళు ఎదవలు, కొంతమంది పోకిరి ఎదవలు ఉన్నారు, వాళ్ళని పట్టించుకోను. మన వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నదే నాకు కోపం, అంతే. వాళ్ళు కానీ వాళ్ళు మనలా ఆలోచించరు కదా. వాళ్ళు మనలాగా ఆలోచిస్తే మన దాంట్లోనే ఉండే వాళ్ళుగా హిందూ ధర్మంలోనే ఎందుకు కన్వర్ట్ అయ్యారు అంటే వాళ్ళకి కొంచెం ఆలోచించే ఇది లేకనే కదా వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు. అది కూడా మనం కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించాలి కదా. గొర్రెలకి గొర్రెలు అని పిలిస్తే కాలుతుంది, మమ్మల్ని అలా అనొద్దు అని ఎదురు చూస్తున్నారు. ఓ, వాళ్ళని గొర్రెలు అంటే కాలుతుందా? అయ్యయ్యో, మన ధర్మం అందరికీ అర్థమయ్యేలా చెప్పుదాం. ఎస్, కొంచెం డీసెంట్గా చెప్దాం. బూతులు ఈ తిట్టడం వల్ల మనం చిలకన, మన అమ్మ వాళ్ళు చిలకన అవుతారు. ఏం వస్తుందో ఏంటో, ఏమంటే చెప్పిందే చెప్తావు అని తిడతారు మళ్ళీ నన్ను. మనం భావిస్తే వాళ్ళు భావించట్లేదు కదా. అఫ్కోర్స్ అది వాళ్ళ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. కన్వర్టెడ్ అయిన వాళ్ళకి ఆ బైబుల్ ఏం బోధిస్తుందో మరి, అందుకే వాళ్ళు అలా ఉన్నట్లున్నారు. మనకు అది బోధించట్లేగా మన ధర్మం. సిచ్యువేషన్ జారినప్పుడు మాత్రమే యుద్ధానికి దిగాలి. వన్స్ యుద్ధానికి దిగామా, అవతలోడు ఇంకంతే, అలా ఉండాలి ఫైటింగ్ అనేది. మీరు వాళ్ళని తిట్టి, వాళ్ళు మిమ్మల్ని తిట్టి, మీరు బాగుంటారు అబ్బా, మధ్యలో మీ టైం పాస్ అవుతుంది. మధ్యలో బాగాలేదు, మన ఇళ్ళలో ఆడవాళ్ళు, వాళ్ళ ఇళ్ళలో ఆడవాళ్ళు. మన అమ్మలకి ఏం తెలుసు, మనం ఇక్కడ ఫేస్బుక్లో ఏం చేస్తున్నామని మన అమ్మలకి తెలుసా? మా మమ్మీకి తెలుసా? మా మమ్మీ అని ఫేస్బుక్ చూస్తుందా? నేను వాళ్ళ మమ్మీని తిడతాను వాడచ్చు, మా మమ్మీని తిడతాను, దానివల్ల యూజ్ ఏంటి? పాపం వాళ్ళ మమ్మీకి కూడా ఏం తెలియదు కదా. ఏమైనా ఉంటే మనం తిట్టుకోవాలి. మనం ఎవరిని తిట్టకూడదు. మీ వదిన చూస్తుంది, హాయ్ చెప్పు. ఓ సార్, ఓ హాయ్ వదిన, హవ్ ఆర్ యూ? సూపర్, తొక్కేయాలి వాళ్ళని. 2000 వరకు మన టార్గెట్ రీచ్ అవ్వాలి అని నా అభిప్రాయం. ఇంకా ఎన్ని రోజులు పోరాడదాం చెప్పి, ఎలక్షన్స్ అయిపోయాక ఇంకా గట్టిగా పోరాడాలి. కానీ రాజకీయంగా సైకోలు ఉన్నారు, ఎంత చెప్పినా మారట్లేదు. పోరగాళ్ళు ఇంకా బలపడం, పోరగాళ్ళు ఇంకా బలపడాలి. మనం అఫ్కోర్స్ మనం, మీరు బూతులు తిట్టుకోవడానికి టైం అంతా ఫేస్బుక్లో స్పెండ్ చేస్తుంటే మీరు ఎప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు పీపుల్లో? మనం ఇన్ని రోజులు అలా ఏమనకుండా ఉన్నందుకే కదా అక్క ఇంతమంది అమాయక జనాలు మోసం చేశారు చేస్తున్నారు. అవునండి, ఇప్పుడు ఎదుటోడు వచ్చి మన ఫ్యామిలీ మెంబర్ని తీసుకెళ్తున్నాడంటే ముందు మనం మారాలిగా. మన ఫ్యామిలీని, మన ఫ్యామిలీ మెంబర్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలిగా. అంటే మనం మన హిందూ సోదరులు అవేర్నెస్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఈ వాళ్ళ గురించి నా నోట్లోంచి పొద్దున్నే గుడికి వెళ్ళొచ్చు, నా నోట్లోంచి ఎందుకు తీపిస్తున్నారు? చలో లీవ్ ఇట్. మనం బాయ్, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తున్నా శైలమ్మ. బాయ్ బాయ్ రఘు, ఆర్య గారు, జై శ్రీరామ్. సో వన్స్ ఆలోచించండి, నేను చెప్పానని హర్ట్ కాకుండా కొంచెం మనసు పెట్టి నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. మన హిందువుల్లో, మన ఇన్నోసెంట్ హిందూస్ చాలామంది ఉన్నారు, వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేద్దాము. అంతే తప్ప ఎవరిని ఎవరు తిట్టుకోవద్దు. మన ఇళ్ళలో మన అమ్మ అక్క చెల్లి ఎలాగో, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళు కూడా అలాగే. అందరికీ ఒకటే బాధ ఉంటుంది. మన అమ్మనంటే మనకెంత బాధ ఉంటుందో, వాడమ్మనంటే వాడికి అంతే బాధ ఉంటుంది. కాబట్టి ఎవరో లేడీస్ని తిట్టొద్దు. అర్థమైందా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చెప్పిందే చెప్పకో అంటారు మళ్ళీ, కానీ వినరు కొద్దిమంది, నాట్ అందరూ కాదు. ఎవరైతే ఫేక్ ఐడీస్ ఉన్నారో దయచేసి మీ ఫేక్ ఐడీస్ తీసేసేయండి, ఒరిజినల్ ఐడీస్ నుంచి డీసెంట్గా మాట్లాడుకోండి, ఓకేనా? జై శ్రీరామ్. నేను ఈ టాపిక్ ఇంతటితో ముగిస్తున్నాను. సో ఇంకేమైనా మీ ఒపీనియన్స్ చెప్పాలనుకుంటే మీరు చెప్పచ్చు.
సో వాట్సాప్ ఇంకా సోదరులారా ఆలోచించండి, తీసేసేయండి, ఫేక్ అకౌంట్స్ తీసేసేయండి. ఇంకెన్ని ఇంకో గంట డ్రైవ్లో నేను ఉన్నా, నేను చెప్పేది ఒక్కటే, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోకండి, తీసేసేయండి. బూతులు మాత్రం తిట్టుకోకండి. వాళ్ళ కన్వర్జేషన్స్, వాళ్ళ కన్వర్స్ ఎవరైతే కన్వర్ట్ చేస్తున్నారు కదా, దాన్ని మనం మన హిందూ సోదరులకు అవేర్నెస్ క్రియేట్ చేయటంలోనే వాడుకుందాం. మనకి ఎఫ్బి ఉంది, సోషల్ మీడియాని వాడేసుకుందాం. ఎందుకు? మన ధర్మం గురించి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి, దట్స్ ఇట్. నెంబర్లు కానీ పిక్లు కానీ మెసెంజర్కి వెళ్ళి మాట్లాడాలి అంతే, కానీ షో చేయకండి. ఎవరన్నా నీవు ఎంచుకున్న దారి చాలా మంచిది. జై హింద్, జై శ్రీరామ్ అన్న, ప్రభాకర్ అన్న ఏమన్నారు? ఈ నెంబర్ పెట్టవా? నా నెంబర్ నీకు ఫేస్బుక్లో పెట్టాలా? ఎందుకయ్యా నీకు నా నెంబరు? ఫేస్బుక్ ఉంది కదా, మెసేజ్ చేయొచ్చు కదా. ఎందుకు నా నెంబర్స్ ఎందుకు? వెరీ కొంతమంది దగ్గరే నా నెంబర్ ఉంది, రైట్ నో వేరేది వాడుతున్నాను. సో మన కొంతమంది హిందూ సోదరుల దగ్గర కొంచెం ఎవరైతే ఎక్కువగా ధర్మం గురించి పోరాడుతున్నారో వాళ్ళ దగ్గర నా నెంబర్ ఉంది. సో ఇంకేంటి, మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్పేసేయండి. మళ్ళీ నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా లైన్ ఉంది. ఐ హ్యావ్ సమ్ వర్క్. సో ఆలోచించండి, ఫేక్ ఐడీస్ తీసేసేయండి. నాకు ఒక్క ఫేక్ ఐడి హిందూస్ది కనిపించిన ఊరుకోను, బూతులు కనిపిస్తే అసలు ఊరుకోను. అవును, నిజానికి మన ధర్మం గురించి ఎవరికి తెలియదు, అందుకే మతం మారుతున్నా, అందుకే మన ధర్మ ప్రచారం చేయాలి. అదే కదా చెప్పేది రవికిరణ్ అన్న. నా దగ్గర నీ నెంబర్ లేదు. ఆహా, అవునా, నెంబర్ లేదా? అలాగా, సరే సరే. సో నేను వెళ్తున్నాను. మరి నేను తిట్టానని మీరు హర్ట్ కాకండి, ఎందుకంటే నాకు మీ మీద ఆ అధికారం ఉందని అనుకుంటున్నాను. ఆ హక్కు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది కదా, సిస్టర్కి, బ్రదర్స్ మీద కామన్గా. సో నేను ఆ రైట్ ఉందనే నేను మీకు చెప్తున్నాను. దయచేసి రిమూవ్ యువర్ ఫేక్ ఐడీస్, ఓకేనా? బూతులు అస్సలు మాట్లాడకండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. నేను మళ్ళీ లైవ్కి వస్తాను, మళ్ళీ ఏదైనా టాపిక్ ఉన్నప్పుడు లైవ్కి వస్తాను. వన్స్ అగైన్ ఐఎమ్ హట్ అయితే ఐఎమ్ రియలీ సారీ హిందూ సోదరులారా, ఐఎమ్ రియలీ రియలీ సారీ. మీరు హట్ అయి ఉంటే, ఐ హోప్ మీరు హట్ అవ్వలేదు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే ఐఎమ్ రియలీ సారీ. బట్ వన్స్ ఆలోచించండి, నేను చెప్పేది మీ మంచికే. ముందు లేడీస్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మన ధర్మం ఏం చెప్తుంది? స్త్రీలను గౌరవించాలని చెప్పట్లా? చెప్తుంది కదా. కాబట్టి ముందు స్త్రీలను గౌరవించాలి. మనమైనా సరే, అవతల వాళ్ళైనా సరే, వాళ్ళేం పెద్ద తోపులు తురుములని కాదు, వాళ్ళు కూడా మారాలి. ముందు మనం మారిన తర్వాత వాళ్ళని మారమని చెప్దాం. మాట్లాడాలనుకుంటే మెసెంజర్కి కాల్ వెళ్ళండి, కానీ నంబర్ వద్దని నా అభిప్రాయం. ఓకే అండి, మరి నేను వెళ్తున్నాను. జై శ్రీరామ్, బాయ్ బాయ్.